హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేను మర్చిపోయారు అబ్బా, 4 రోజులైంది వీడియో పెట్టి. అసలు భవిష్య ఫంక్షన్ అయిపోయాక ఒక 2-3 వీడియోలు పెట్టానేమో, అవంటే ఆ టైంలో మీకు చూపించాలి కదా అని ఫటాఫట షూట్ చేశాను, అయిపోయింది. ఇప్పుడేమో వేరు, మళ్ళీ ఏదో ఒకసారి కుదిరి ఒకసారి కుదరక, బట్ మళ్ళీ ఒక మంచి వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాంటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటి చూడబోయే ముందు, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇదైతే టైటిల్ చూశారు కదా, వారానికి ఒకసారి ఇలా అని. అంటే సహజంగా ఆడవాళ్ళందరం, నేననే కాదు ప్రతి ఒక్కళ్ళు, జాయింట్ ఫ్యామిలీలో ఉండనివ్వండి, మామూలు చిన్న ఫ్యామిలీ అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి బ్రష్ చేసుకోవడం మొదలు, కాఫీ కలుపుకొని ఆ కాఫీ తాగడానికి కూడా టైం ఉండదు. చేత్తో కప్పు పట్టుకుని ఇల్లంతా తిరుగుతా, ఒక చేత్తో కాఫీ పట్టుకుని ఒక చేత్తో పనులు, బట్టలు పక్కన పెట్టడం అనో, అంట్లు సర్దడం అనో, ఇంకోటి ఇంకోటో ఏదో ఒకటి చేస్తూనే మనం తాగే కాఫీని కూడా ఎంజాయ్ చేయమన్నమాట. అసలు అట్లీస్ట్ ఆ పనుల్లో ఇది టేస్ట్ని కూడా ఎంజాయ్ చేయం. సో మనకంటూ అసలు ఒక టైం ఉండదు. లేచిన దగ్గర నుంచి పిల్లలకి స్కూల్కి పంపించాలి, స్నాక్స్ పెట్టాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి, నెక్స్ట్ మళ్ళీ బాక్స్ పంపడమో లేకపోతే మనం ఇచ్చి రావడమో, లేదా పిల్లల్ని స్కూల్లో దింపాలి, మళ్ళీ తీసుకురావాలి, అంతే అంతే తప్పించి మనకంటూ మనం టైం స్పెండ్ చేసుకోం. కానీ నేను చెప్తున్నాను, నా పాలసీ, నేను చేసేది, అంటే నా నేను చేసేది, చేయాలనుకుంటుంది, ఎప్పటికీ చేసేది, ఫ్యూచర్లో కూడా ఏంటి అంటే, మన కోసం ఓ రోజు, అది వారానికి ఒకసారా 10 రోజులకు ఒకసారి పెట్టుకుంటారా అనేది మీ అవైలబిలిటీని, మీ టైంను బట్టి చూసుకోండి. కానీ అది మిస్ అవ్వద్దబ్బా, ఎందుకంటే 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసాము అని అంటే మొత్తం ఇయే కనిపిస్తాయి. క్యారేజీలు, గిన్నెలు కడగడాలు, సరే మెయిడ్ ఉన్నోళ్ళకైతే గిన్నెలు కడగటం, మెయిడ్ చేసినా కూడా పైన చేసుకునే పనులు చాలా ఉంటాయి కదా. సో మొత్తం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకంటూ ఒక టైం అనేది మనం పెట్టుకోవాలి. నేనైతే వీకెండ్ పెట్టుకుంటాను ఇలాగా. సో నేనేం చేస్తాను అనేది మీకు చూపిస్తాను. నేను చేసేది ఏంటి అంటే సెల్ఫ్ కేర్. అది ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి. ఫిజికల్గా అంటే లైక్ హెయిర్ కేర్ తీసుకోవడం, స్కిన్ కేర్ తీసుకోవడం. అదే మెంటల్ హెల్త్ అంటే, ఇదిగోండి నాకు ఇష్టమైన పనుల్లో ఫస్ట్ నేను చెప్పేది మొక్కలు. నేను కొన్నా కొనకపోయినా వారానికి ఒకసారి వెళ్ళి ఆ మొక్కల్లో అలా తిరిగి వస్తే ఆ వారం మొత్తానికి నాకు ఎనర్జీ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇదొకటి. ఇలాంటి బుడ్డు బుడ్డి అంటే కావాల్సింది. అందులో కోకో పీట్ ఉన్నాయి, అయితే బరువు తక్కువ ఉంటాయి. కోకో పీట్ ఉంటే నాకు బరువు నేను కోసిన అంటే మనం వచ్చినప్పుడు ఉన్నాయండి క్రీపర్స్ అన్ని, ఎంత బాగా పెరిగినాయి అప్పటికి ఇప్పటికి. పువ్వులు రాలా ఇంకా అంతేనా? ఇది పెట్టినా లేకపోతే జేడు పెట్టినా? జేడు అంటే ఇంకా మందంగా ఉంటుంది. చె
చెప్పాను కదా కొండం కొనకపోవడం సెకండరీ, కానీ వెళ్ళి ఊరికే ఆ కొత్త మొక్కలు వచ్చిన వాటిని అన్నీ అలా ఒక లుక్ వేసి వస్తూ ఉంటాను అనమాట. ఇదైతే చాలాసార్లు నేను వీడియోలో కూడా చూపించాను, బృందావన్ నర్సరీ అని చెప్పి పోరంకిలో ఉంటుంది, మా ఇంటికి చాలా నియర్ బై. నేను ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నాను ఇక్కడికి, సో నేను వెళ్ళగానే మా ఆంటీ అంకుల్ వచ్చేస్తారు నా దగ్గరకు మాట్లాడటానికి. నేను వెళ్ళినప్పుడే కొత్తగా బోల్డ్ అని మొక్కలు వస్తే దింపుతున్నారనమాట, సో అలా చూసి చక్కగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇంకోటి నేను ఇంట్లోకి ఒక చిన్న డెకార్ ఐటమ్ తెప్పించాను అనమాట. ఈ మధ్య ఏదో అమెజాన్లో అప్పుడప్పుడు విండో షాపింగ్ చేస్తూ ఉంటాం కదా బయటికి వెళ్ళి, అలాగే నేను ఆన్లైన్లో కూడా విండో షాపింగ్ చేస్తూ ఉంటాను, కొనను ఊరికే అలా చూసి ఆనందించి కాసేపు వాటిని అలా పెట్టేస్తూ ఉంటాను అనమాట. సో అట్లానే విండో షాపింగ్ చేస్తుంటే అమెజాన్లో ఏదో ఒక డెకార్ ఐటమ్ కనిపించింది, ఏదో వాడేద్దాం, చాలా తక్కువ రేట్లో కూడా అనిపించింది, 250 or 290 rupees వచ్చేసింది అనమాట, చాలా తక్కువ ప్రైస్కి. అదే బోల్డ్ అంతా ఏ 1000 or 1500 ఉంటే అసలు కొనేదాన్ని కాదు, ఎందుకులే ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టాలా అని ఆలోచించేదాన్నేమో. సరే 250 or 290 ఓకే బెటర్ కదా అనిపించింది. అండ్ మా రూమ్, మా ఇంట్లో మా రూమ్లో దానికి కూడా మ్యాచ్ అవుతుంది, సో అలా కొన్నానమాట దానికోసం అని చెప్పి ఒక డెకార్ ఐటము. ఇక్కడ మొక్కలు కొనుక్కొని వెళ్ళి దాన్ని నేను అక్కడ వాడాను అనమాట. సో చూసారు కదా ఈ కొనుక్కొచ్చిన దానిలో దీనిలో పెట్టడానికే ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పి మొక్కలు తెచ్చేసాను. బట్ కొనకపోయినా చెప్తున్నాను కదా నేను ఎవ్రీ వీక్ వెళ్ళి అలా చూసొస్తూ ఉంటా, కాసేపు ఆ మొక్కలతో స్పెండ్ చేసి కాసేపు ఆ మొక్కలు ఏదో అంటారు మొక్కల కబుర్లు చెప్పడం అని చెప్పి. ఒక మొక్కకు ఒక పువ్వు వచ్చిందంటే నేను దాంతో మాటలు చెప్తాను తెలుసా, చూసేవాళ్ళు ఎవరైనా అనుకుంటారు ఏమైంది అమ్మాయి అనుకుంటారు, బట్ నేను మాట్లాడతా వాటితో మాట్లాడతా అనమాట, అదొక ఆనందం. ఇంకోటి చెట్లకు చాలా పువ్వులు ఉన్నా కూడా ఇంట్లో నేను సహజంగా పాట్స్లో అవి కొయ్యను, దేవుడికి పెట్టాలంటే బయటకు వెళ్ళి కొనుక్కొస్తానే కానీ ఆ చెట్లలో పాట్లో ఉన్న చెట్లకున్న పువ్వులు మాత్రం కొయ్యను. అండ్ బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కంపల్సరీ నా సెల్ఫ్ కేర్ రొటీన్లో కంపల్సరీ ఆ గార్డెన్ విజిట్ అయితే మస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కేర్ అండ్ బాడీ కేర్, ఇవి రెండు. నేను చాలామంది అడుగుతూ ఉంటారు మీరు స్కిన్ కేర్ ఏం చేస్తారు, నేను ఏం చేయనబ్బా బయట నుంచి, ఐ మీన్ ఎక్కువ ఎక్కువ కాస్మెటిక్స్ కానీ ఎక్కువ ఎక్కువ క్రీమ్స్ అని కానీ అవి ఏమి వాడను, చాలా న్యాచురల్గా సహజంగా మనం ఇంట్లో ఉన్నయే చేసుకుంటాను. అండ్ మినిమం మాయిశ్చరైజింగ్, ఈ మధ్య నేను మాయిశ్చరైజర్ వెంటర్ వచ్చాక నేను ఇంట్లోనే చేసుకున్నాను అనమాట, అది యాక్చువల్లీ వీడియో చేయలేదు మళ్ళీ, ఐ మీన్ తయారు చేసుకునేటప్పుడు అది వీడియో షూట్ చేయాలి అన్న ఐడియా కూడా రాలేదన్నమాట. సో ఈసారి ఎప్పుడైనా డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. ఇదైతే ఒక మంచి స్క్రబ్, మనం బయట తిరిగి ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు మన స్కిన్, అందులో ఈ వింటర్ సీజన్లో కండిషనింగ్ చాలా ఇంపార్టెంట్, హెయిర్కి స్కిన్కి చాలా డ్రై అయిపోతుంది, సో మన కాళ్ళు చేతులు చాలా రఫ్గా అయిపోవడం అలా అయిపోతూ ఉంటాయి కదా. అందుకని ఏం చేస్తానంటే కాఫీ పొడి, షుగరు, మిల్క్ కానీ హనీ కానీ కొద్ది కొద్దిగా ఈక్వల్ క్వాంటిటీస్లో వేసేసుకుంటే ఆ షుగర్ కొంచెం రఫ్గా ఉంటుంది కదా, దాంతో ఇట్లా కాళ్ళకి చేతులకి స్క్రబ్ లాగా చేసుకుంటే డెడ్ స్కిన్ అంతా పోయి కొంచెం మనకి పెడిక్యూర్ చేయించుకున్నప్పుడు వాళ్ళు బ్రష్తో చేసిన తర్వాత ఒక స్క్రబ్ క్రీమ్ అప్లై చేసేసి వాష్ చేస్తారు కదా, సో అలా అనమాట మంచి స్క్రబ్ లాగా పనిచేస్తుంది. సో ఇదొకటి, అది బోత్ ఫర్ హ్యాండ్స్ లెగ్స్ రెండిటికి, చేతులు ఫుల్ అంటే నేను వీడియో చేస్తున్నాను కాబట్టి కొద్దిగా చూపించాను, మామూలుగా అయితే మీరు ఇంట్లో చేసుకున్నప్పుడైతే చాలా మంచిగా వాషింగ్ క్లీనింగ్ అనేది చేయొచ్చు. అండ్ తర్వాత దీని తర్వాత నెక్స్ట్ నేను చేసుకుంటుంది ఏంటంటే ఒక వారానికి 10 రోజులకి సరిపడా హెయిర్ జెల్, ఎందుకంటే వింటర్లో, ఇది వింటర్ కేర్లో కూడా వింటర్ కేర్ లాగా కూడా తీసుకోవచ్చు, వింటర్లో మనం ఎక్కువ నీళ్లు తాగం ఎందుకంటే వెదర్ చల్లగా ఉంటుంది మనకు దాహం వేయదు, సో నీళ్లు తాగకపోవడం వల్ల స్కిన్ కానీ హెయిర్ కానీ చాలా డ్రైగా అయిపోతాయి. అందుకే చూడండి స్కిన్ మీద ఇలా ఏదైనా గీరినట్టు కనుక అయితే తెల్లగా వచ్చేస్తుంది, అది స్కిన్ లెగుస్తా పొట్టు లెగుస్తున్నట్టు, అదేంటంటే డీహైడ్రేషన్ వల్ల, ఐ మీన్ వాటర్ లేకపోవడం వల్ల అలా డ్రై అయిపోయి. అందుకని ఒక లీటర్ నీళ్ళల్లో ఒక 4-5 టేబుల్ స్పూన్లు పెద్ద పెద్ద స్పూన్లు ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు, అలాగే కొద్దిగా మెంతిపిండి 1-2 టేబుల్ స్పూన్ల మెంతిపిండి, 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్,
వరిపిండి ఇవన్నీ కలుపుకొని బాగా ఒక హాఫ్ అన్ అవర్ లో ఫ్లేమ్ పెట్టుకొని బాయిల్ చేసుకుంటే మనకి మంచి జెల్లీ తయారవుతుంది. ఆ తయారైన జెల్లీని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుని అంటే పిండేసి ఒక బాటిల్లో పోసేసుకొని నేనేం చేస్తానంటే ఆ బాటిల్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా. సో దానిలోంచి కొద్ది కొద్దిగా తీసుకొని దాంట్లో రకరకాలు మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకొని హెయిర్ ప్యాక్స్ కానీ హెయిర్ క్రీమ్స్ హెయిర్కి కండిషనింగ్ లాగా రాసుకోవచ్చు అనమాట. అసలు ఈ వింటర్ వచ్చాక నేను ఈ మధ్యకాలంలో ఒక 2-3 నెలల నుంచి ఆ షాపింగ్ కానీ ఈ షాపింగ్ కానీ బాగా పొల్యూషన్లోకి వెళ్ళి తిరిగి హెయిర్ ఎంత డెడ్లీగా అయిందంటే, సో మళ్ళీ అనుకున్నా అమ్మో బాబో అని చెప్పి మళ్ళీ ఇంకా మొదలుపెట్టాను. నాకు హెయిర్ తిన్నగా ఉంటుంది హెయిర్ స్ట్రాండ్, నేను హెయిర్ కట్ చేయించుకున్నా. నాది కొంచెం పొడవు ఉంది మొన్న భవిష్య ఫంక్షన్ అప్పుడు. నేనేం చేశానంటే చివర్లు కొంచెం తిన్నగా అయినట్టు అనిపించిందని చెప్పి నేను హెయిర్ కట్ చేయించుకున్నా. నాకు ఫాల్ అయితే లేదు పెద్దగా, కానీ హెయిర్ కట్ చేయించుకున్నా. అందుకనే మీరు చూసి ఉండొచ్చు నాది హెయిర్ లెంత్ బాగా తగ్గింది. కట్ చేయించుకున్నా కూడా ఆ డ్రైనెస్ అనిపించి నేను మళ్ళీ ప్యాక్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. అసలు 1 అప్లికేషన్కే ఎంత స్మూత్ అయిపోతుందో హెయిర్. ఇదైతే చూడండి, గిన్నెలో కొంచెం పెరుగు తెచ్చుకున్నాను 2 స్పూన్లు, దానిలో ఈ జెల్ వేసేసుకొని అప్లై చేసుకోవడమే. ఇందులో కావాలంటే కొంచెం నువ్వుల నూనె మిక్స్ చేసుకోవచ్చు, ఆముదం అంటాం కదా క్యాస్టర్ ఆయిల్, అది మిక్స్ చేసుకోవచ్చు, కొబ్బరి నూనె మిక్స్ చేసుకోవచ్చు, ఇంకా ఏదైనా ఉసిరి పొడి మిక్స్ చేసుకోవచ్చు. హెయిర్కి మంచివి విటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది, అది మిక్స్ చేసుకోవచ్చు, ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేసుకోవచ్చు, అది ఇంకా మీ ఇష్టం అన్నమాట. సో ఇది అప్లై చేసుకొని హెయిర్కి, షాంపూ చేసిన హెయిర్కి అయితే నూనె ఏమీ వేయకుండా అప్లై చేసుకొని జస్ట్ వాష్ చేసుకోవడమే నీళ్లతో. అదే నూనె కూడా ఏమన్నా వేసుకున్నారనుకోండి అప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ షాంపూ చేయాలి, ఆయిల్ ఉంటుంది కదా బాగా పట్టేసుకుంటుంది జుట్టుకి. సో ఇదైతే నేను 1/2 అవర్ అలా పెట్టుకుని వదిలేస్తాను. సో నా సెల్ఫ్ కేర్లో డెఫినెట్గా మొక్కలకి ఎంత ప్రిఫరెన్స్ ఉంటుందో నెక్స్ట్ వీటికి కూడా 100%. అంటే ఇంతకుముందు ఇచ్చేదాన్ని కానీ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా చేయాలి, వారానికి ఒక్కసారి అన్నా అని చెప్పి మన కోసం మనం స్పెండ్ చేసుకునే టైంలో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోండి. అబ్బా మన కోసం మనం ఇంతకన్నా ఏం చేస్తామని చెప్పండి. కూర్చొని హడావిడిగా తిండి తింటాం, హడావిడిగా పరిగెత్తడం, అన్నీ హడావిడే, భోజనం చేయడం హడావిడే, టిఫిన్ చేయడం హడావిడే. అండ్ ఈ మధ్య నేను నా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ టైమింగ్స్ కూడా చేంజ్ చేసుకున్నాను. మొన్నటిదాకా డిన్నర్ 8కి పెట్టుకున్నా, బట్ టైమింగ్స్ చేంజ్ చేసుకున్నాను. సో నా డైట్ కూడా మళ్ళీ చేంజ్ అయిపోయింది. అండ్ నేను వెయిట్ గెయిన్ అయ్యాను కదా కొంచెం, 3-4 కేజీస్ దాకా గెయిన్ అయ్యాను. సో అందుకని చెప్పి నేను మళ్ళీ నా ఇంటర్మిటెంట్ టైమింగ్స్ చేంజ్ చేసేసుకున్నాను. ఫస్ట్ చేంజ్ చేసుకుని నా డైట్ మళ్ళీ డైట్ ప్లాన్ మళ్ళీ మార్చుకున్నాను. సో కమింగ్ సూన్ నేనేం ఫాలో అవుతున్నాను అనేది మీకు డెఫినెట్గా ఒక వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే టైమింగ్స్ మారినాయంటే నా మెన్యూ మారిపోయింది, మొత్తం మారిపోయింది ఇప్పుడు. సో దాని ప్రకారం నేను ఏం తింటున్నాను, ఎలా తింటున్నాను అనేది కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. అండ్ మళ్ళీ లాస్ అయిన వెయిట్ చూసారు కదా ఈ మధ్య ఎంత పెరిగానో. సో మళ్ళీ వద్దంటున్నారు కానీ నేను కొంచెం మళ్ళీ తగ్గాలనుకుంటున్నాను అబ్బా. అండ్ ఇది అయ్యాక హెయిర్ కేర్ అయ్యాక శుభ్రంగా షాంపూ ఎలా చేస్తానంటే, నేను మంత్లీ వన్స్ సీకకాయ కుంకుడుకాయతో 1 or 2 అవి వాడుతూ ఉంటాను అనమాట న్యాచురల్ షాంపూ. అండ్ మిగిలిన టైమ్స్లో అంటే ఎవ్రీ టైం అది హడావిడి కాబట్టి అవ్వదు కాబట్టి ఇలాంటి హెయిర్ కేర్ మన కోసం చేసుకుంటాం కదా వారానికి ఒకసారి, ఇలా చేసినప్పుడు మాత్రం డెఫినెట్లీ కుంకుడుకాయలు సీకకాయ వాటితోనే తలస్నానం అనేది చేస్తున్నాను. అండ్ తర్వాత చక్కగా స్నానం చేసి వచ్చాక స్కిన్ కోసం నేనేం పర్టికులర్గా పెద్ద ప్యాక్ కూడా ఏమీ చేయలేదు. ఏం చేశానంటే జస్ట్ ఒక బనానా స్కిన్ను తీసుకొని ఒక బనానా తినేసి దాని స్కిన్కి ఒక 10 నిమిషాల నుంచి 1/2 గంట సేపు బాగా రబ్ చేయాలన్నమాట. ఆ లోపల పార్ట్ రబ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అది మన స్కిన్ని బాగా టైటన్ చేస్తాయి అండ్ బ్రైటన్ కూడా చేస్తాయి. ఇది నేను ఆల్రెడీ ఒకసారి ఆన్లైన్లో ఎక్కడో చదివి దీని గురించి ఒకసారి ఒక వీడియో కూడా చేశాను. కావాలంటే లేదంటే బనానా గుజ్జు కొంచెం తీసుకొని దాంట్లో కొంచెం పెరుగు వేసుకొని దాంతో కూడా ప్యాక్ చేసుకోవచ్చు. అదైతే అప్లై చేసుకొని ఒక 20 నిమిషాలు అలా వదిలేయాలి. ఇదైతే జస్ట్ ఒక 10 నిమిషాలు అలా స్క్రబ్ లాగా మొత్తం స్కిన్కి రబ్ చేసేసి ఒక చల్లటి ఐస్ క్యూబ్స్ కొద్దిగా ఒక గిన్నెలో తీసుకొని కొద్దిగా నీళ్ళల్లో బాగా ఐస్ క్యూబ్స్ వేసుకొని ఆ నీళ్ళల్లో ఏదైనా మంచి మెత్తటి క్లాత్ని డిప్ చేసి ఫేస్ని మరీ రబ్ చేసినట్టు గట్టిగా తొడవకుండా కొద్ది కొద్దిగా తుడిచేసేసి తర్వాత కావాలనుకుంటే ఈ మధ్యలో కళ్ళ మీద కీరా పెట్టుకుని పడుకోవచ్చు, లేదంటే స్పాంజ్ని దూది తీసుకొని చల్లటి నీళ్ళల్లో డిప్ చేసి కళ్ళ మీద పెట్టుకుని ఒక 1/2 గంట రిలాక్స్ అవ్వచ్చు. లేదంటే నేనైతే దీన్నే అసలు చల్లదనానికి మంచి హాయిగా అనిపించేసి అలా పెట్టేసుకుని 10 నిమిషాలు అలా పడుకున్నాను అనమాట. అది అంతే. ఇది ఎంతో పెద్ద కష్టమైన ప్యాక్ కాదు, ఇంకోటి కాదు, ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు. యాక్చువల్లీ నేను బయటకు వెళ్ళిపోతున్నాను అనమాట. సో నా సెల్ఫ్ కేర్ కదా, సో ఆ రోజు నాకు పార్టీ కూడా ఉంది, ఓన్లీ ఫర్ లేడీస్ అనమాట, ఎవరు అలౌ చేయట్లేదు, ఓన్లీ ఫర్ లేడీస్. ఆ పార్టీకి వెళ్ళబోతూ నేను ప్యాక్ చేసుకున్నాను. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో.
ఫేస్ ప్యాక్ అయినా మాస్క్ అయినా ఇంకోటి ఏదైనా వేసుకునే ముందు తలకి ఫుల్గా ఆయిల్ పెట్టేసి అప్పుడు వేసుకొని తర్వాత షాంపూ చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ ఆ తల మీదంతా వచ్చేది మొహం మీదకే. ఎంత జాగ్రత్తగా కేర్ఫుల్గా ఎలా పెట్టుకొని చేసినా, సింక్లోకి ఎలా పెట్టుకొని చేసినా ఖచ్చితంగా వస్తుంది. ఇంకోటి, మనం ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాము అనేదానికన్నా మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది పింపుల్స్ వచ్చాయనో, స్కిన్ మీద ర్యాష్ వచ్చిందనో, లేకపోతే పిగ్మెంటేషన్ ఉందనో, ఇంకోటి ఉందనో అందరిలోకి వెళ్ళడానికి సిగ్గుపడతా ఉంటారు. నన్ను చూసి వాళ్ళు ఏమంటారో, ఏమనుకుంటారో, నవ్వుతారేమో, అది ఇది నవ్వే వాళ్ళు ఎప్పుడు నవ్వుతారబ్బా, ఖచ్చితంగా నవ్వుతారు. మనం అంత బాగా పర్ఫెక్ట్గా రెడీ అయ్యి అసలు ఏ లోపం లేకుండా వెళ్ళినా కూడా ఇంకెక్కడో ఏమైనా దొరుకుతుందా అని ఎతకడానికే ట్రై చేస్తారు. కాబట్టి చెప్పాను కదా, బ్యూటిఫుల్గా ఉండడం అనేది సెకండరీ, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నాకు కూడా ఈ మధ్యకాలంలో నేను వెయిట్ గెయిన్ అయ్యాను కదా, 73-74 చేంజ్ అయ్యాను. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ టైంలో అబ్బాయి బాగా మామిడికాయలు బాగా తినేసేసి మంచిగా పుష్టిగా పెరిగాను అనమాట. ఆ టైంలో నాకు స్కిన్ మీద యాక్నే ప్రాబ్లం వచ్చింది. ఆ వెయిట్ వల్ల నాకు ఈ పార్ట్ మొత్తం బాడీ అంతా, ఫేస్ అంతా రాలేదు, జస్ట్ జా లైన్ మీద వస్తే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అయ్యో గౌతమి ఏంటి స్కిన్ పాడైపోయింది, అయ్యో గౌతమి ఏంటి అడిగిన వాళ్ళే, కానీ అడగని వాళ్ళు లేరు, ఖచ్చితంగా అడిగారు. అయినా కూడా నేను పెద్ద దాన్ని ఏం పట్టి తీసుకోలే, అవునా ఓకే వచ్చింది అదే తగ్గుతుంది, వచ్చిందిగా తగ్గుతుంది అని అనుకున్నాను. కానీ దాని గురించి అసలు చాలామంది డిప్రెస్ అయిపోతూ ఉంటారనమాట, స్కిన్ పాడైపోయిందని అదని. చక్కగా నాకు అర్థమైంది నేను వెయిట్ గెయిన్ అయ్యాక ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి మళ్ళీ నేను అప్పుడు వెయిట్ లాస్ మార్చి ఎండ్కి అలా స్టార్ట్ చేశాను. స్పాన్ ఆఫ్ 1.5 మంత్స్లో నేను ఆల్మోస్ట్ 7-8 కేజీస్ తగ్గినప్పుడు ఇది తగ్గిపోయింది. సో అదనమాట విషయం. ఇదైతే ఇప్పుడు నేను రుద్దుకున్న ఈ బనానా స్కిన్ ఏదైతే ఉందో అది ఇన్స్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు నాకు ఒక పార్టీ ఉంది, నేను ఆ పార్టీకి వెళ్ళబోతున్నాను. అంటే పార్టీ అంటే లిటరల్లీ భోజనాలు ఫ్రెండ్స్ దగ్గర గెట్ టుగెదర్ అనమాట, భోజనాలకు వెళ్ళబోతున్నాను. సో వెళ్ళే ముందు వారానికి ఒకసారి మన ఈ సెల్ఫ్ కేర్లో ఇది కూడా ఒక పార్ట్ అనమాట, ఏదో ఒక ఫేస్ ప్యాక్ కానీ స్కిన్ని బ్రైట్గా కొంచెం ఫ్రెష్గా మంచిగా చూపించడం కోసం. సో నాకు ఇప్పుడు టైం లేదు బేసిక్గా, అందుకని ఏం చేశానంటే బనానా తీసుకుని రుద్దేసా, ఒక 1/2 గంట వదిలేస్తే స్కిన్ని టైట్గా పట్టుకున్నట్టు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఐస్ క్యూబ్స్ చల్లటి నీళ్ళలో, ఐస్ ఉన్న నీళ్ళలో క్లాత్ని నుంచేసి కొంతసేపు అలా ట్యాప్ చేసుకుంటా తుడుచుకుంటే స్కిన్ బ్రైట్గా ఫ్రెష్గా అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇంతే మాయిశ్చరైజర్ రాసుకున్నా, ఇంకా నో పౌడర్ నో క్రీమ్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ చిన్న బొట్టు జంప్ అంతే అబ్బా, ఏమీ లేదు. మన కోసం మనం టైం స్పెండ్ చేయడం అనేది ఇలానే అని కాదు, ఇంకా కూడా నేను చాలా చేస్తా. యాక్చువల్లీ నా కోసం నేను చేసుకునే వాటిల్లో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి బుక్ రీడింగ్. నాకు పుస్తకాలు చదవడం అనేది చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నవల్స్ అంటాం కదా, నావెల్స్ చదివాను, వేరే వేరే బుక్స్, ఇన్ఫర్మేటివ్ బుక్స్ చదివాను. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన టైంపాస్ అనమాట బుక్ రీడింగ్ అనేది. సో మీ ఇష్టం, మీరు ఎలా మీకు ఇష్టమైన పనులు. గార్డెనింగ్ అనే ఉంది, కొంతమందికి పూజ చేయడం ఇష్టం, కొంతమందికి ఇల్లు సర్దుకోవడం ఇష్టం, కొంతమందికి డెకరేట్ చేయడం ఇష్టం, కొంతమందికి క్రాఫ్ట్స్ చేయడం ఇష్టం. కానీ మీకు ఇష్టమైన చాలా టాలెంట్స్ ఈ విడి పనుల్లో తొక్కేస్తాం వాటిని మనం చేయకుండా. అలా కాకుండా డెఫినెట్గా అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ 10 డేస్కి ఒకసారి మన కోసం మనం అనే ఒక టైం పెట్టుకొని చేస్తే. ఇక్కడ చూసారా, హెయిర్ స్టైల్ మార్చేసా. ముందు అది అనుకున్నా, నాకు మళ్ళీ చిరాగ్గా అనిపించింది, మేడం ఇది జుట్టు పడుతుంటే నాకు తెక్కొచ్చేస్తుంది, సో హెయిర్ స్టైల్ మార్చేసా అంతే. సో మన కోసం మనం ఒక టైం పెట్టుకొని చేస్తే ఒక సాటిస్ఫైడ్ లైఫ్ని లీడ్ చేయొచ్చు అని నాకైతే 100% అనిపించింది. అదే నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.